ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ని మూట కట్టుకున్నారా? ఇండస్ట్రీకి వచ్చాక అఫ్కోర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, జెన్యునా కాదా అని దాన్ని బట్టి మనం ఫాలో అవుతుంటాం. మరి అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? అందరూ ఫ్రెండ్సే ఉన్నారు, కానీ అలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెండ్స్ అని ఎవరు లేరు. అందరూ ఫ్రెండ్సే. నేను అందరితో మంచిగా మాట్లాడతా, కలిసినప్పుడు ఎక్కడున్నా హాయ్, అందరితో బాగా మాట్లాడతా. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఓకే, ఇండస్ట్రీలో కాకపోయినా ఇక్కడ హైదరాబాద్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించిన వాళ్ళు, ప్రతిదీ షేర్ చేసుకున్నప్పుడు ఒక పర్సన్ ఉండాలి. మనం ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్తో చేసుకుంటాం. నేను ఫ్యామిలీ మెంబర్స్ దూరం ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కదా, అలాంటి ఫ్రెండ్స్ అంటే. నేను ఎక్కువ నా విషయాలన్నీ షేర్ చేసుకునేది నాతోనే. మీతో? నేను నాతోనే మాట్లాడుకుంటా ప్రతిరోజు, కాకపోయినా 2-3 డేస్కి ఒకసారి నాతో మాట్లాడుకుని, నేను చేసింది కరెక్టా కాదా, నువ్వు కరెక్ట్ వేలోనే వెళ్తున్నావా, ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే కరెక్ట్, ఇది ఇలా చెయ్యాలి అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటా. కొన్నిసార్లు నాకు నేను తిట్టుకుంటూ ఉంటా. సమ్టైమ్స్ రిగ్రెట్ ఫీలింగ్ వచ్చినా నాకు నేనే బాధపడుతూ ఉంటా, ఇలా చేసి ఉండకపోతే బాగుండు, ఇలా చేయకూడదు, నెక్స్ట్ టైం నుంచి ఈ తప్పుని ఇలా చేయకూడదు. సో నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే. నాకు మీరు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, బట్ నా బెస్ట్ ఫ్రెండ్ నేనే. నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అది కదా, అంతే. మీరు అందరిలాగా ఉండాలనుకోను. ఐ వాంట్ టు బీ యూనిక్, డిఫరెంట్. అందరిలాగా ఉంటే మనకి ఎక్కడి నుంచి గుర్తింపు వస్తుంది? ఎస్, ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నప్పుడు సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా, చరిష్మా సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి. అది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నా నేను, నా ఓన్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ అన్ని. సక్సెస్ అంటే మీ దృష్టిలో ఏంటి? సక్సెస్ అంటే నా దృష్టిలో సక్సెస్ అంటే మనకు కావాల్సింది, మన గోల్, మనం ఇతరులని బాధ పెట్టకుండా మన గోల్ మనం రీచ్ అయినప్పుడు, గోల్ని అక్కడ రీచ్ అయ్యి అక్కడ మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, పీస్ఫుల్గా ఉన్నప్పుడు, అది మన సక్సెస్. అవతల వాళ్ళని బాధ పెట్టకుండా నా దృష్టిలో మనకు కావాల్సింది మనం తెచ్చుకుంటే సక్సెస్. మరి మీరెప్పుడు దాన్ని చేరబోతున్నారు? నా గోల్ ఇండస్ట్రీలోనే, నా గోల్ ఉంది ఇండస్ట్రీలోనే ఉండాలి, నిలబడాలి, ఇక్కడే చేయాలి. టిల్ నా ఎండ్ వరకు నేను ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. ఆర్టిస్ట్గా ఒక రేంజ్కి వెళ్ళాలి, ఒక పెద్ద స్టేజ్లో మా డాడీ పేరు చెప్పి అక్కడ ఆ రోజు నిలబడి సంథింగ్ ఏదో ఒక పెద్దది అచీవ్ చేసినప్పుడు నేను ఆ రోజు అనుకుంటా సక్సెస్. ఏ హీరోతో కలిసి వర్క్ చేయడం ఇష్టం? అందరు హీరోలు అంటే ఇష్టం, స్పెషల్లీ ఏ హీరో అంటే విజయ్ దేవరకొండ. దేనికి విజయ్ దేవరకొండ అంటే ఇష్టం? బా, ఇండియా మొత్తం అందరికి మోస్ట్ వాంటెడ్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ. ఇంకెవరు కావాలనుకుంటారు? మరి చూసారా లైగర్? లైగర్ ఫస్ట్ డే మార్నింగ్ బెనిఫిట్ షోకి వెళ్ళా నేను. ఎలా అనిపించింది లైగర్? లైగర్ చాలా బాగుంది. డిజాస్టర్ అండ్ టాక్ వచ్చినంత మాత్రం ఆ మూవీలో అసలు విజయ్ దేవరకొండ ఎంత బాగా చేశారు, ఆ క్యారెక్టర్ అందరూ చేయలేరు కదా. ఇప్పుడు మనం నతి నతిగా 1-2 మాట్లాడగలం, కానీ తను అంతా యాక్ట్ చేసిన తర్వాత అక్కడ డబ్బింగ్లో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా సింక్ అంతా డబ్ చేశారంటే దానికి ఎంత కష్టపడి ఉంటారు. ఆర్టిస్ట్గా అది ఆర్టిస్ట్లకి మాత్రమే తెలుసు ఎంత కష్టమో డబ్బింగ్లో మ్యాచ్ చేయడం. నేనైతే డబ్బింగ్లో అంత బాగా డబ్బింగ్ చెప్పారు, ఎంత బాగా యాక్ట్ చేశారు, ఇంత బాగా చేశాడు విజయ్, అబ్బా అనిపించింది. కలిసారు ఎప్పుడైనా? లేదు. కలిసే అవకాశం వస్తే వెళ్తారా? ఖచ్చితంగా కలుస్తా. కలిసే అవకాశం వచ్చినా కూడా నేను నాకు ఒక స్టేజ్ తెచ్చుకొని నేనంటూ ఏంటో అందరికీ తెలిసిన తర్వాత, నా రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత అప్పుడు కలుస్తా. అప్పుడు కలిసిన ఆ టైంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నార్మల్గా ఒక ఫ్యాన్ గర్ల్గా వెళ్ళి అలా వద్దు. నాకంటూ నేను ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి కలుస్తా. ఓకే, ఒక అంటే ఉంటుంది కదా ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు నేను ఇలాంటి రోల్ చేయాలి, ఇలాంటిది అయితే నేను మంచిగా సక్సెస్ అవుతాను, ఇది నేను చేయగలను అని కొన్ని ఉంటాయి. అలాంటిది మీకేమైనా ఉందా? నాకైతే ఎమోషనల్ సీన్స్, అగ్రెసివ్ సీన్స్ చాలా ఇష్టం చేయడం అన్నిటికంటే. పాజిటివ్ రోల్ ఆర్ నెగిటివ్ రోల్? పాజిటివ్ అయినా నెగిటివ్ రెండూ ఇష్టం నాకు, పాజిటివ్ ప్లస్ నెగిటివ్. నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లో నెగిటివ్ అందరూ ఈజీగా చేయలేరు, చాలా కష్టం కూడా. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ అండ్ పాజిటివ్ క్యారెక్టర్ రెండు అట్ సేమ్ టైం చూపిస్తే ఆ వేరియేషన్స్ చాలా బాగుంటుంది. అలాంటి క్యారెక్టర్స్ రావాలి. నాకు సావిత్రి గారు అంటే చాలా చాలా ఇష్టం. సో నేను కూడా ఆవిడలాగా, ఆవిడంతా అవ్వకపోయినా కూడా ఆవిడ యాక్టింగ్ని చూసి చాలా నేర్చుకుంటూ ఉంటాను నేను.
ఆవిడ సీన్స్ అన్ని మ్యూట్లో పెట్టి యూట్యూబ్లో చూసి చేయడం కానీ అలా అలాంటి అంటే నాకు ఆవిడంటే ఇష్టం. ఆమె చూస్తూ ఉంటా, ఆవిడని చూస్తూ ఉంటే నేను డైలాగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఆవిడ ఫేస్ని అలా చూస్తూ ఉంటా. ఆవిడ యాక్టింగ్ని చాలా ఇష్టం నాకు సావిత్రి గారు అంటే. హీరోయిన్స్లో ఆవిడేనా? ఇంకెవ్వరు లేరు నాకు, నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే మీకు మీరు ఏమన్నా చెప్పుకుంటూ ఉంటారా అంటే మీరు అన్నారు ఎవ్రీడే నాకు నేనే చెప్పుకుంటాను అని అన్నారు. బట్ యాక్టింగ్ పరంగా కానీ ఇవన్నీ ఎవరు మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? నేనైతే ఏ ట్రైనింగ్ తీసుకోలేదండి. నేను యూట్యూబ్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఫోన్స్ ఉన్నాయి, దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే, యూట్యూబ్ని యూటిలైజ్ చేసుకుంటే దాన్ని అంత పెద్ద టీచర్ ఇంకెక్కడ లేదు, గూగుల్ యూట్యూబ్. సో అవన్నీ నేను దాన్ని చూసే నేర్చుకుంటూ ఉంటా. దాంట్లో చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మన లైఫ్ మొత్తం చూసినా కూడా సరిపోనన్ని ఉన్నాయి. దాంట్లో మనకి ఏం కావాలో వెళ్ళి దాంట్లో చూసి నేర్చుకుంటూ ఉంటా నేనైతే. ఓకే, మరి ఇనియా గురించి సింపుల్గా 2 మాటల్లో చెప్పాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఏం చెప్పను ఇనియా గురించి, వాళ్ళు తెలుసుకుంటారు ఒకరోజు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంతేనా? నా వర్క్ మాట్లాడుతుంది. ఏదో పెద్ద ప్రాజెక్ట్ కొట్టబోతున్నారని మాకు అనిపిస్తుంది మాటల్లో తెలుస్తుంది. అంటే కమింగ్ సూన్ నేను మీ ముందుకు వస్తాను, ఒక మంచి ప్రాజెక్ట్లో వెళ్ళబోతున్నాను అని ఒక హింట్ ఇస్తున్నారు కదా? ఖచ్చితంగా తెలుసుకుంటారు నా గురించి. నేను ఇలా నేను అలా అని చెప్పను, సిచ్యువేషన్ ని బట్టి అక్కడ రియాక్ట్ అవుతా అంతే. అంతే, ఓకే. ఏదో ఇనియా మంచి టెండర్ వేయబోతుంది, ఒక మంచి ప్రాజెక్ట్ కొట్టబోతుంది, అర్థమైంది. అదేంటో మీ మనసులో ఉంది కాబట్టి మేము అడగాలనుకోవట్లేదు, చెప్పాలని రోజు మీరే చెప్తారు. All the very best. Thank you. Valuable time ichcharu. Thank you so much. And all the very best. Thank you so much. Thank you.